తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం డాక్టర్ మహమ్మద్ నూర్ జహాన్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుంజం మురళి, వైస్ ఎంపీపీ గారపాటి మురళీకృష్ణ, సర్పంచ్ కారం కృష్ణబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ నూర్ జహాన్ బేగం మాట్లాడుతూ ఈరోజు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు మొదటి విడత పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. కనుక తమ పిల్లలను దగ్గరలో ఉన్న పల్స్ పోలియో కేంద్రాల వద్దకు తీసుకువెళ్లి పోలియో చుక్కలను వేయించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ మహమ్మద్ నూర్ జహాన్. ఈరోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే, ఇంకా పోలియో చుక్కల ఆదివారం అండి ఈరోజు. సో ప్రతి ఒక్కరూ ఎవరైనా ఇంట్లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళు ఇమీడియట్గా పోలియో బూత్స్ అరేంజ్ చేసామండి. ఆ పోలియో బూత్స్కి తీసుకొచ్చి ఈరోజు పోలియో చుక్కలు, 2 చుక్కలు కంపల్సరీగా వేయించండి. పోలియో చుక్కలు జస్ట్ బూత్స్ అనే కాదు, మీరు ఎక్కడైనా బస్ స్టాండ్స్, ఎక్కడైనా ప్రయాణం చేసిన బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎక్కడ అన్ని చోట్ల అరేంజ్ చేశారండి. సో ఈరోజు పాటు కంపల్సరీగా పిల్లలకి పోలియో చుక్కలు వేయించాలి. అలాగే మా ఇందుకూరుపేట పిహెచ్సి పరిధిలో టోటల్ 30 బూత్స్, ప్రతి ఒక్క విలేజ్లో ఒక్కొక్క బూత్ అరేంజ్ చేశామండి. సో ఎవరికి ఇబ్బంది రాకుండా ఫస్ట్ డే పొద్దున్నే వెళ్ళి పిల్లలకి 2 చుక్కలు వేయించేసేయండి.